శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం తల్లిపేటలో ఏర్పాటు కానున్న వేద విద్యాలయాన్ని శ్రీ 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 శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన వేద విద్యాలయానికి సమీపంలో ఉన్న ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాలను సందర్శించి విద్యార్థులను ఉద్యోగులను ఉద్దేశించి తన అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో లేని యువత మన భారతదేశంలో ఉందని, దానిని మనం ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటే అమెరికా ఆస్ట్రేలియా వంటి దేశాల వైపు మన విద్యార్థులు విద్యా ఉద్యోగాలకై వెళ్లకుండా ఇతర దేశాల నుండి ఉద్యోగులు విద్యార్థులు భారతదేశంలో విద్యా ఉద్యోగాల కోసం చూసే రోజు వస్తుందని ఆకాంక్షించారు. విద్యార్థులు తమ యొక్క పరిశోధన శక్తిని మరింత పెంపొందించుకోవాలని అలాగే సమాజ హితానికి పాటుపడాలని తెలియజేశారు. ఎవడో సృష్టించాడు మనకి తెలియని వాడెవడో, రైట్? అయితే ఇవన్నీ సృష్టించిన వాడు ఒకడే అయి ఉంటాడా లేకపోతే వేరు వేరు అయి ఉంటారా? ఏం బాబు, ఒక్కడే అయి ఉండాలి ఫర్ ష్యూర్. ఎందుకో చెప్పంటారా? లేకపోతే ఒకదానికొకటి కో ఎగ్జిస్టెన్స్ లేకుండా చేసి ఉండేవాడు. అది వచ్చి దీన్ని కొట్టేట్టుగా, ఇది వచ్చి దాన్ని కొట్టేట్టుగా, అది ఇంకోటి దాన్ని స్మాష్ చేసేట్టుగా అలా చేస్తుండే. బట్ నేచర్ ఈజ్ నాట్ లైక్ దట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్డిపెండెంట్ కదా. చెట్లు మేము ఒక ఆర్గనైజేషన్ తయారు చేసి దానికి ఒక మోటో పెట్టామండి, అంటే ఒక లక్ష్యం ఏర్పాటు చేసి పెట్టాము. దీన్ని రివర్స్ చేశాను. రివర్స్ చేయడం అంటే దేవుడు కూడా ఆనందిస్తాడు. నువ్వు నేలని నీటిగా అట్టే పెట్టు, అక్కడుండే దేవుడు ఆనందిస్తాడు. నువ్వు గాలిని ప్యూర్గా ఉంచు, అందులో ఉండే దేవుడు ఆనందిస్తాడు. చెట్లని అందంగా పెరగని, వాటిల్లో ఉండే దేవుడు ఆనందిస్తాడు. మనిషిని మనం వదిలేయాల్సిన అవసరం లేదు. బట్ మనిషి ఒక్కడే ప్రాణి కాదు, మనిషి కొన్ని కోట్ల ప్రాణులలో ఒక్కడు మాత్రమే. ఆకులు బాగున్నాయి కదా అని చెట్టంతా నాశనం చేసుకుంటావాయా? చేసుకోవచ్చా? డోంట్ మిస్ ద ట్రీ ఫర్ ద సేక్ ఆఫ్ ఎ లీఫ్. ఈ ప్రపంచంలో బతికే జీవరాశుల్లో మనిషి ఒక్క ప్రాణి. తన కోసమని మానవ సేవయే మాధవ సేవ అని అనుకుంటూ వై యు హ్యావ్ టు కిల్ ద ఎంటైర్ నేచర్? డోంట్ డూ దట్. మనిషిని కూడా జాగ్రత్తగా కాపాడుకో. మనిషికి ఉండే అవసరాలను కూడా తీర్చు. మనిషికి కావలసిన పనులు కూడా చేసి పెట్టు, దేవుడు కూడా ఆనందిస్తాడు. నువ్వు నేలని నీటిగా అట్టే పెట్టు, అక్కడుండే దేవుడు ఆనందిస్తాడు. నువ్వు గాలిని ప్యూర్గా ఉంచు, అందులో ఉండే దేవుడు ఆనందిస్తాడు. చెట్లని అందంగా పెరగని, వాటిల్లో ఉండే దేవుడు ఆనందిస్తాడు. మనిషిని మనం వదిలేయాల్సిన అవసరం లేదు. బట్ మనిషి ఒక్కడే ప్రాణి కాదు, మనిషి కొన్ని కోట్ల ప్రాణులలో ఒక్కడు మాత్రమే. ఆకులు బాగున్నాయి కదా అని చెట్టంతా నాశనం చేసుకుంటావాయా? చేసుకోవచ్చా?